మీరు గనక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అని అనుకుంటే క్రింది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి ఫాలో అవ్వగలరు. మీరు గనక నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులోని ఆల్ ఆప్షన్ ఎంచుకోండి, నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ మీరు అందుకుంటారు. మీరు గనక నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, వాటిని ఉపయోగించి మీ సపోర్ట్ని తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన గత ఎపిసోడ్లో టైం డైలేషన్కి సంబంధించి మరియు ముచికుందుడి టైం ట్రావెల్ మిస్టరీకి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకున్నాం. మన పురాణాల్లో టైం ట్రావెల్కి సంబంధించి, టైం డైలేషన్కి సంబంధించి అనేక విచిత్రమైన కథనాలున్నాయి. ఈ ఎపిసోడ్లో ఖట్వాంగుడు అనే ఒక మహారాజుకు సంబంధించిన టైం ట్రావెల్ మిస్టరీ గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరాముడి కంటే చాలా పూర్వకాలంలో, అంటే సరిగ్గా శ్రీరాముడికి 4 తరాల ముందు కాలంలో, ఖట్వాంగుడు అనే మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన శ్రీరామునికి మునిముత్తాత అవుతారు. ఈ ఖట్వాంగ మహారాజుకే మరో పేరుంది, అదే దిలీపుడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఈ ఖట్వాంగ మహారాజు తమ పూర్వపు తరాల రాజుల మాదిరిగానే మహావీరుడు, మహాపరాక్రమవంతుడు. ఒకరోజు ఖట్వాంగ మహారాజు సభ తీర్చి ఉండగా ఆ సభ మధ్యలోకి దేవతా విమానం వచ్చింది. అందులో నుండి దేవతలు క్రిందికి దిగి ఆ ఖట్వాంగ మహారాజుతో ఇలా అన్నారు, ఓ ఖట్వాంగ మహారాజా, పైన దేవాసురుల సంగ్రామం జరుగుతుంది. స్వర్గంలో జరుగుతున్న ఈ దేవాసురుల సంగ్రామంలో మీరు దేవతల పక్షాన్ని నిలిచి సహాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము అని అన్నారు. తమతో పాటు తమ విమానాల్లో ఆ ఖట్వాంగ మహారాజును స్వర్గలోకానికి తీసుకువెళ్లారు. అటు తర్వాత ఆ ఖట్వాంగ మహారాజు దేవతలకు ప్రీతి కలిగినట్లుగా యుద్ధములందు పోరాడాడు. ఇదే ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన ముచికుందుడు అనే మహారాజు యొక్క జీవితం కూడా ఈ ఖట్వాంగ మహారాజు యొక్క జీవితంతో చాలా దగ్గర పోలికలు కలిగి ఉంటుంది. ముచికుందుడు లైఫ్ స్టోరీకి, ఖట్వాంగుడు లైఫ్ స్టోరీకి మధ్య ఉన్న పోలికలను చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సూర్యవంశంలో ఎందరో మహారాజులు దేవతల పక్షాన దేవాసురుల సంగ్రామంలో పోరాడారు, అసురులతో యుద్ధం చేశారు. ఈ లిస్టులో ముచికుందుడు, ఖట్వాంగుడు మరియు దశరథ మహారాజు కూడా ఉన్నారు. కానీ మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, వారు యుద్ధం చేసిన టైమ్ లైన్స్ స్వర్గంలో ఒకటే అయినప్పటికీ వారు యుద్ధంలో పాల్గొన్న టైం డ్యూరేషన్లో హెచ్చుతగ్గులు ఉండడం వల్ల టైం డైలేషన్లో పెను మార్పులు ఏర్పడ్డాయి. అది ఎలాగో మనం మునుముందు చూడబోతున్నాం. ఓకే, ఖట్వాంగ మహారాజు యొక్క యుద్ధ కౌశలానికి మెచ్చిన దేవతలు ఆ ఖట్వాంగ మహారాజు యొక్క భౌతికానందం కొరకు ఏదైనా ఒక వరం కోరుకోమన్నారు. తన ముఖ్య ధర్మాలపై అతి జాగరూకుడై ఉన్న ఖట్వాంగ మహారాజు ఆ దేవతలను తన భౌతిక సుఖాల కోసం ఏదీ కోరలేదు. ఆయన దేవతల్ని ఒక ప్రశ్న అడిగాడు, నాకింకా ఎంత జీవితకాలం మిగిలి ఉంది అని ప్రశ్నించాడు. దానికి దేవతలు తమ దివ్య దృష్టితో చూసి, ఓ ఖట్వాంగ మహారాజా, నీకు ఇంకా కేవలం ఒక ముహూర్తకాలం